తగలబెట్టడం, మన ఆస్తులు తగలబెట్టి మన బ్యానర్లు తెంపి తిరిగి మన మీద కేసు పెట్టడం. ఇంకో పక్క 506 బల ప్రయోగం చేయడం, సెక్షన్ 3 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం. ఒక ఎస్సీ ఉంటే ఆ ఎస్సీ పైన ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం, అంటే ఎస్సీ పైన కూడా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. మొత్తం 6 ఎఫ్ఐఆర్ వేశారు, 8 మందిని జైల్లో పెట్టారు. ఈరోజు 25వ రోజు, మొత్తం 72 మంది పైన కేసులు పెట్టారు. ఇప్పుడు పోలీసులు కొత్త ఊడి తీసుకున్నారు తమ్ముళ్ళు, ఏంటి తెలుసా, అది కేసులు పెట్టి అన్నింటి అండ్ అదర్స్ అని పెడతారు. కనపన్నోడు అందరు రాసుకుంటా పోతారు పేర్లు, ఇంకా మనం పారిపోతా ఉండాలి. అంటే ఎప్పుడైనా మీరు రాజకీయాలు ఉన్నారు, ఎప్పుడన్నా చూసారా ఇలాంటిది? ఏ ముఖ్యమంత్రి అన్నా ధైర్యం చేశాడా ఇది? మీరు ప్రజల మీద ఆలోచించుకోవాలి. ఒక రాజకీయ పార్టీ అపోజిషన్ లో ఉంటే ప్రజల కోసం పోరాడుతున్నాం, మీ సమస్యల పైన పోరాడతాం, పింఛన్ ఇవ్వకపోతే పోరాడతాం, మీకేదైనా అన్యాయం జరిగితే పోరాడతాం, మీ ఆస్తి ఏదో ఒకటి కబ్జా చేసినా దోచుకున్నా పోరాడతాం. అలాంటి పార్టీ ప్రజల కోసం పోరాడితే ఆ పార్టీ పైన దాడి చేయడం, తిరిగి వాళ్లపైన కేసు పెట్టడం. జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకున్నాడు, కేసులు పెడితే భయపడిపోతామని, బెదిరిస్తే పారిపోతామని. జగన్మోహన్ రెడ్డి ఇలా హెచ్చరిస్తున్నా, నీ యొక్క బాంబులకు పులివెందల బాంబులకు కూడా భయపడే